అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి బృందం ఒక సానుకూలమైనటువంటి రిజల్ట్తో తిరిగి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని నేషనల్ హైవేగా గుర్తించడానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా ఇప్పటికే ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి దాని అది మాత్రం కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటించారు. అది చాలా డెవలప్మెంట్గా చూడాలి. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సానుకూలమైనటువంటి డైరెక్షన్గా చూడాలి. ఆ దక్షిణ రింగ్ రోడ్డుని మనం నేషనల్ హైవేగా కనుక అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద భారం తగ్గేటటువంటి అవకాశం ఉంది. ల్యాండ్ అక్విజిషన్ సమస్యలు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది కాబట్టి. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే మిగతా భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే క్రమంలో ప్రధానమైనటువంటి బర్డెన్ తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద భారం తగ్గేటటువంటి ఆర్థిక భారం చాలా తగ్గుతుంది. అయితే ఇది చౌటుప్పల్ ఆమన్గల్లు షాద్ నగర్ సంగారెడ్డి 182 కిలోమీటర్లు. ఈ 182 కిలోమీటర్ల అంటే బాధ్యతను కనుక కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా ప్రపంచ నగరంగా ఎదుగుతున్నటువంటి హైదరాబాద్ కి ట్రిపుల్ ఆర్ అనేది ఒక పెద్ద ఊతమనే చెప్పుకోవాలి. రెండోది ఇంకొక విషయం ఉంది. ఇప్పుడున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ కి ట్రిపుల్ ఆర్ కి మధ్యలో ఉన్నటువంటి జోన్ ని డెవలప్మెంట్ క్లస్టర్స్ గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేసింది గతంలో. రెండు రింగ్ రోడ్ల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధికి క్లస్టర్స్గా మార్చి ఒక దగ్గర అగ్రి ఎక్స్పోర్ట్ జోను, ఒక దగ్గర ఏరో ఎక్స్పోర్ట్ జోను, ఇంకో దగ్గర ఐటీ ఎక్స్పోర్ట్ జోన్, ఇట్లా రకరకాల క్లస్టర్స్ చేయాలనే ప్రతిపాదన ఉంది. కాబట్టి దానికి ఇది ఊతం ఇచ్చేటటువంటి చర్యగానే చూడాలి. అంటే ఇప్పటికే ఓఆర్ఆర్ దాటేసి కూడా సిటీ విస్తరిస్తున్నటువంటి చూస్తున్నాం. గచ్చిబౌలి సైడ్ కావచ్చు, లేకపోతే అటు సంగారెడ్డి సైడ్ కావచ్చు, అంతా అసలు ఓఆర్ఆర్ దాటేసి సిటీ. ఓఆర్ఆర్ దాటిన డెవలప్మెంట్ అనేది అసలు పరిమితులు లేని డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే నా ఉద్దేశం రెసిడెన్షియల్ ఏరియాస్ వస్తున్నాయి, ఇప్పుడు వాటిని అన్నింటినీ ఎకనామిక్ జోన్స్ గా మార్చేటటువంటి పని అయితే ఇనిషియేట్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనకి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా అంటే ప్రకటన విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎకనామిక్ జోన్స్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ సమస్యల్ని అడ్రస్ చేయాలి అని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. రాచకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి రాచకొండ కోట ఏదైతే ఉందో ఆ కోట చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాని ఆల్రెడీ ఐడెంటిఫై చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. వీటన్నిటి నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధి పరుగులు పెట్టేటటువంటి క్రమంలో ఇది ఇంకా ఊతం ఇచ్చేటటువంటి పనిగానే భావించాలి. రెండోది ఈ దక్షిణ భాగాన్ని గనక ఇప్పుడు ఏదైతే టేకప్ చేశారో ఈ దక్షిణ భాగాన్ని కేంద్రం టేకప్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద బడ్జెట్ భారం అయితే తగ్గేటటువంటి పరిస్థితి ఉంది. ల్యాండ్ అక్విజిషన్ సమస్యలు కూడా తీరేటటువంటి అవకాశం ఉంది. కేవలం ఐటీ సెక్టార్ కి సంబంధించి కాకుండా మీరు అన్నట్లుగా ఏరోస్పేస్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ కి సంబంధించి కావచ్చు, అనేకమైనటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చే ఒక ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది.